అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఫైనల్ లిస్ట్ ఖరారు చేసింది. మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ పెద్దలు తాజాగా మరో 6 నాలుగో జాబితా రిలీజ్ చేశారు. అయితే ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు కాంగ్రెస్ జాబితాల్లో చోటు దక్కడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, సిపిఐ, టీజేఎస్తో జట్టు కట్టి మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్ పెద్దలకు ఆది నుంచి టికెట్ల పంపిణీలో తలనొప్పి తప్పలేదు. అటు మిత్రపక్షాలకు సర్దుబాటు చేయలేక, ఇటు సొంతగుట్టి నేతలకు సర్ది చెప్పలేక నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఎట్టకేలకు పొత్తులు ఖరారై కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. దీంతో 3 దఫాలుగా 88 మంది అభ్యర్థులను ప్రకటించినా మరో 6 స్థానాలకు అభ్యర్థుల ఖరారు విషయంలో తంటాలు పడ్డారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఇక సోమవారం నాటితో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఆదివారం రాత్రి 6 అభ్యర్థులను డిక్లేర్ చేశారు. ఇక కాంగ్రెస్ తుది జాబితా ఒకసారి పరిశీలిస్తే మిర్యాలగూడ ఆర్ కృష్ణయ్య, సికింద్రాబాద్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కోరుట్ల జువ్వాడి నర్సింగ్రావు, నారాయణపేట్ వామనగారి కృష్ణ, దేవరకద్ర డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, నారాయణ ఖేడ్ సురేష్ కుమార్ షెట్కర్. కాగా ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంటామన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ల కేటాయింపులో ఆలస్యం చేసింది. అయితే ఆర్ కృష్ణయ్యకు అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఆయనకు మిర్యాలగూడ టికెట్ ఖరారు చేశారు. ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆర్ కృష్ణయ్య. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు కనిపించింది. అప్పట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటానని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో పార్టీలో జాయిన్ కాలేదు. ఎన్నికల నేపథ్యంలో తాజాగా హస్తంగూటికి చేరారు. చివరి క్షణంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరోవైపు కోరుట్ల టికెట్ కోసం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింహరావుతో పాటు కొమిరెడ్డి రాములు తీవ్రంగా పోటీ పడ్డారు. తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్న కొమిరెడ్డి రాములు ప్రచార వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయితే చివరకు జువ్వాడి నరసింహరావు పేరును ఖరారు చేసింది అధిష్టానం. అయితే కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా విడుదలయ్యాక ఆర్ కృష్ణయ్య నిరసన గళం వినిపించారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపించారు. అంతేకాదు ఈ నెల 17 స్టేట్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. బీసీ పొలిటికల్ కోటాపై కాంగ్రెస్ ను తూర్పారబట్టడంతోనే టికెట్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక బీసీల ఓట్ల శాతం గణనీయంగా ఉండడం, కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించడం ఇదంతా కూడా పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించిందనే అపవాదు పోగొట్టుకోవడంతో పాటు మిర్యాలగూడ స్థానంలో పొత్తుల సమస్యకు చెక్ పెట్టడానికే కృష్ణయ్యకు అక్కడ టికెట్ ఇచ్చారని తెలుస్తోంది.